ఓం నమి శివాయ శ్రీ ఏ మిత్రులకి శ్రీ అలాగే నన్న ఇద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన పదం గురించి తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ పదాన్ని మనసులో తలుచుకోండి మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మన పూర్వీకులు మనకి ఒక పదం చెప్పారు చాలా విశేషమైన శక్తి కలిగిన పదం ఆ పదాన్ని మనం ప్రతిరోజు ఉదయం మనసులో మనం తలుచుకోవడం వల్ల ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అంటే ఏదైనా కోరుకోవచ్చా మీకు అనుమానం రావచ్చు కోట్ల డబ్బు కావాలని కోరుకోవచ్చు రాజీవం కలగాలని కోరుకోవచ్చు అలాగే మీకు మానసిక చింత శారీరక సమస్యల నుండి బయటపడతారు మీలో దైవశక్తి పెరుగుతుంది మీలో దైవం ఉంది మీరే దైవం అన్న విషయాన్ని తెలుసుకునే విధానంలో ఈ పదాన్ని వాడతారు దీనికి ఒక చిన్న ముద్ర ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది మీరు మామూలుగా మనందరం కూడా డబ్బు కోసం అలాగే ఏదైనా చేసే పని ప్రతి పనిలో కూడా టైంకి పూర్తి చేయాలనుకోవడం ఇలా అనుకుంటూ ఉంటాం కానీ చేయలేకపోతూ ఉంటాం బద్ధకం మనకి బాగా ఎక్కువగా ఉంటుంది ఆ బద్ధకం కూడా తగ్గిపోతుంది అలాగే మీరు ఏ పని చేసినా దానిలో మనసుతో తలుచుకోవడం దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయడం అంటే దాన్ని పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని మీరు పూర్తి చేయడానికి మీ మనసు ప్రేరేపించడం ఇవన్నీ జరుగుతాయి మీరు ఏ పని చేసినా దానిలో తిరిగి అనేది ఉండదు అలాగే విద్యార్థులు కూడా ఈ పదాన్ని మనసు తలుచుకోవడం వల్ల మీ లక్ష్యాలను మీరు చేరుకోగలుగుతారు మీలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం సంపాదించడానికి అంటే మీరు సంపాదించాలనుకుంటున్నారు కానీ దానికి సంబంధించిన ఏదైతే క్రియ అంటే మీరు చేసే పని మీకు సరిగా అవగాహన లేకపోవడం దాంతో సంపాదన రాకపోవడం అలా జరుగుతూ ఉన్నా మీరు చేయవచ్చు మీరు ఇది చేయటం వల్ల పది రెట్లు ఎక్కువగా ధనాన్ని సంపాదించగలుగుతారు అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారాన్ని చేయవచ్చు ఆడేవారు నిరసన సమయంలో మాత్రం చేయవద్దు చాలా తేలికైంది మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి నేను చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తాను అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు ఈ ఉపాయాన్ని మీరు ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది లోపు చేయండి ఈ ఉపాయాన్ని చేసే ముందు మీరు స్నానం కంపల్సరీగా చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు స్నానాధికారిని ముగించుకున్న తర్వాత మాత్రమే చేయాలి అలాగే ఈ ఉపాయాన్ని ఎటువంటి వస్తువులు అవసరం లేదు మీరు ఈ పదాన్ని తలుచుకోవడానికి మీరు ఒక ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించాలి అది కూడా మనసు తలుచుకోవాలి పదాన్ని బ్రాహ్మీ ముహూర్తి సమయంలో చేస్తే అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్యలో చేస్తే చాలా అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దేవుడు అంటే మీరు పూజ చేసే పూజా మందిరంలో కావచ్చు ఎక్కడైతే చేస్తారో అక్కడ మీరు ఒక తెలుపు కలర్ వస్త్రాన్ని వేసుకొని దానిపైన కూర్చోండి తెల్లటి వస్త్రాన్ని వేసుకోండి మీ ముఖం తూర్పు వైపుగా ఉండాలి మీరు ఎక్కడ చేసినా మీ మొక్క తూర్పు వైపు ఉండాలి మీరు ఒక చిన్న ముద్ర చూపిస్తాను ఈ ముద్ర మీరు చేస్తూ కూర్చున్న తర్వాత మీరు ఈ ఈ పదాన్ని మనసులో తలుచుకోండి ఇలా మీ ఎడం ఇలా పెట్టండి కుడి చేతిని ఇలా పెట్టండి చూడండి ఇలా ఇలా పెట్టుకోవాలి ఈ బట్నవేళ పైకి ఉండాలి ఇలా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు ఇలా పైకి ఉండాలి ఈ ఎడం చేయ కుడి చేయ మధ్యలో ఉండాలి మీ ఒడిలో పెట్టుకోండి అంటే మీరు హృదయ స్థానం దగ్గరికి అంటే పైకి వరకు పెట్టవచ్చు కాకపోయినా మీరు ఒడిలో అయినా ఇలా పెట్టుకోండి మరి అంటే హృదయ స్థానం అంటే మీ గుండె స్థానం అంత హైట్లో పెట్టవచ్చు నమస్కారం పెట్టుకుంటాం కదా అలా కూడా పట్టుకోవచ్చు ఇలా పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఈ పదాన్ని అనుకోండి అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి మీలో ఉన్న భగవత్ చైతన్య శక్తి ఏదైతే ఉందో మీరే బ్రహ్మ అని అర్థం మనలో ఉన్న చిత్త అంటే మనలో ఏదైతే చైతన్య శక్తి ఉందో చిత్త చైతన్య శక్తి అది మీకు అద్భుతమైన శక్తిని ఇస్తుంది ఇది మీరు ఐదు నిమిషాలు అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి ఈ ముద్ర వేసి ఇలా చూడండి ఈ చెయ్యలా పెట్టి ఇలా ఇది బటన్ వరకు ఉండకూడదు పైకి ఉండాలి ఇలా ఉండాలి ఇలా ముద్ర వేసి ఇలా మీరు చేయటం వల్ల ఖచ్చితంగా మీరు జీవితంలో మీరు ఏది కోరుకుంటే అది వచ్చి తీరుతుంది ఐదు నిమిషాలు అలాగే మీరు ఉదయం సమయంలో చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది మనం ఇప్పుడు వింటూ ఉంటాం అహం బ్రహ్మస్మి అనే పదం వింటూ ఉంటాం ఆ పదంలో ఈ విశ్వంలో మీరే బ్రహ్మ అంటే ఇది సృష్టించిన వారు ఎవరైతే ఉన్నారో అది మీలోనే ఉన్నారన్న భావం దాంట్లో ఉంటుంది అలాగే మీరు ఈ ముద్ర ద్వారా చేయటం వల్ల విశేషమైన శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయి నేను ఈ పదానికి కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ప్రతిరోజు ఈ విధంగా చేసి చూడండి మీకు తిరిగి అనేది ఉండదు మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీ జీవితంలో లోటు అనేది ఎప్పుడూ ఉండదు చాలా శక్తివంతమైనది ఆసనంగా తెల్లటి వస్త్రం వేసుకోండి మీకు ఇంట్లో ధర్మశాపం ఉన్నా మీరు వేసుకోవచ్చు మిగతాది ఏదన్నా ఉన్నా వేసుకోవచ్చు కానీ తెలుపు వస్త్రాన్ని వేసుకొని మాత్రమే చేయండి విశేషమైన ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ మాత్రే నమ